విశ్వాసానికి ఎప్పుడు వాక్యమే ఆధారం కావాలి తప్ప మరేది ఆధారం కాకూడదు. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కానీ ఈ దినాల్లో చాలా మంది చూడటం వలన కలిగే విశ్వాసం వైపుకు ఆకర్షింపబడుతున్నారు. చూడటం వల్ల కలిగే విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. బైబిల్ దాన్ని అసలు సమర్థించదు. దాని వైపు ఎప్పుడైతే మానవులు ఆకర్షింపబడతారో అప్పుడే సమాజంలో అబద్ధాలు, అబద్ధ ప్రవక్తలు, మోసాలు సాతాను వాళ్ళని ఆధారం చేసుకుని జరిగించడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రభు ఖచ్చితంగా చెప్పేశారు, మీరెప్పుడు కూడా వినుట వల్ల కలిగే విశ్వాసం మీదే ఆధారపడండి తప్ప చూడటం వల్ల విశ్వాసం కలుగుతుంది, ఏదో చూడాలి, ఏదో చూపించాలి అని ఆ చూడడం వల్ల కలిగే విశ్వాసానికి ఎప్పుడైతే మీరు వెళతారో ఖచ్చితంగా నష్టపోతారు. బైబిల్ ఇచ్చే డెఫినేషన్ అలాంటి విశ్వాసానికి సంబంధించింది కాదు. బైబిల్ ఏం చెప్పిందంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు నీ దగ్గరున్న రుజువు. అంతెందుకు? తోమా మీ అందరికీ తెలుసు, ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు సజీవుడుగా అని అంటే నమ్మలేకపోయాడు. చాలా సంవత్సరాలు ప్రభుతో పాటు కలిసి తిరిగాడు, చాలా సంవత్సరాలు ప్రభుతో పాటు కలిసి పనిచేశాడు, ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు నిద్రపోయాడు, ఆయనతో పాటు మంచి సహవాసం కలిగి ఉన్నాడు, ఆయన బోధలు ఎన్నో విన్నాడు. అలా ఎన్నో ఆయన బోధలు విన్నటువంటి తోమా ఒకనొక టైంలో శిష్యులందరూ చెప్తున్నారు, నిజం తోమా, ఆయన లేచారు, మేము చూసాం, ప్రభు మరణించారు, మరణించి సమాధి చేయబడి మూడవ దినాన ముందుగా చెప్పినట్టే, ముందుగా చెప్పినట్టే తిరిగి లేచారు. అలా అనకు, నిజం అంటే తోమా అంటాడు, లేదు లేదు నాకు కనబడితే తప్ప నమ్మను, ఆ గాయపు గుర్తులలో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. దేవుని దగ్గర రుజువు కోరుతున్నాడు. దేవుని దగ్గర రుజువు కోరాల్సిన అవసరం లేదు. మనిషి దగ్గరే మనకేం కావాలి? రుజువులు కావాలి. నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అన్నాడు. నిజానికి అంత పని చేశాడు, అన్నంత పని చేశాడు. ప్రభు వచ్చినా కూడా ఇంకా అతనికి విశ్వాసం కలగలేదు. ఇంకెంత మూర్ఖత్వం ఇది! ప్రభు కనబడ్డాక ఇంకెవడు చేతులు పెట్టడు, ఎందుకంటే కనబడ్డాడు కదా. కనబడ్డాక ఎవడైనా చేతులు పెట్టినా, చేతులు పెట్టి చూస్తాడా? ప్రభు కనబడ్డాక కూడా అతనికి ఇంకా విశ్వాసం రాలేదు. అందుకే ప్రభు అంటారు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అదే విశ్వాసం అంటే.